ఇస్సాకుకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారముగా కుమారుడు నడుస్తున్నాడు, తండ్రిని నడిపించిన దేవుని మాట ప్రకారముగా నా కుమారుడా, నీవు యెహోవా మాటను గైకొని ఆయన ఆజ్ఞలను భంగము చేయక వాటిని నీవు అనుసరించినప్పుడు ఈ భూమి మీద నీ సంతానానికి నీకు ఎంతో మేలు కలుగుద్ది, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పినప్పుడు ఇస్సాకు తప్పకుండా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని మాటకు లోబడి ఆయనను సేవించుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాగ్దానము చేశాడు, ఈ భూలోకములో ఉన్న సంతానమన్నిటినీ కూడా నీకు ఇస్తాను, నీవు గొప్ప ఆశీర్వాదముగా ఉంటావు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదాన్ని మన బిడ్డలకు ఇవ్వాలని ఈరోజు నీకు రక్షణ ఇచ్చాడు. నువ్వు మోసం చేయమని కాదు, నీవు మోసగాడిగా ఉండమని కాదు దేవుడు అంటున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18:30 చూడండి. కాబట్టి ఇశ్రాయేలారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి నేను శిక్ష విధించదను, మనస్సు తిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటన్నిటినీ మీరు విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనండి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణము నొందెదరు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు, మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను, కావున మీరు మనస్సు తిప్పుకొని మీరు అప్పుడు బ్రతికెదరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి నేను శిక్షను విధిస్తాను, మనస్సు తిప్పుకొని మీ అక్రమ క్రియలు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, మీ అక్రమ క్రియలు మీకు శిక్ష కాకుండా వాటిని మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే మీ మనస్సు తిప్పుకొనండి. మీ మనస్సు మీ తల్లిదండ్రులు చేసిన ఆలోచనలు కాదు నీవు నడవలసింది. దేవుడు అంటున్నాడు, మీ మనస్సు మారి మీరు ఎలా ఉండాలి చెప్పండి. నీ మనస్సు మారి తిప్పుకొని మీ అక్రమ క్రియలకు మీ అక్రమ క్రియలు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటిని విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలను బట్టి విడిచి ఏమన్నారు చెప్పండి, అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధిని మీరు తెచ్చుకోనండి. తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు అంటున్నాడు, అక్కడ ఏమన్నారు చెప్పండి, అక్కడ కుమారుడు తండ్రి చేసిన శిక్షలో పాలిభాగస్థుడిగా కాకుండా కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు, నా కుమారులారా, నా బిడ్డలారా, తల్లిదండ్రులు చేసే శిక్షలో మీరు పాలిభాగస్థులు కాకండి. కనుక అక్రమాలు క్రియలను విడిచిపెట్టండి. ఎందుకండి, ఆ అధ్యాయంలో తండ్రి చేసిన క్రియలు కుమారుడు అనుసరించకుండా దేవుడు తన ఆజ్ఞలను తెలియజేస్తున్నాడు. కనుక ఎవరు జీవించాలి, ఎవరు బ్రతికేవాడు ఎవడున్నాడు, మీలో బ్రతకగోరిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే వాడు ఏం చేయాలి చెప్పండి, తన స్థితిని మార్చుకోవాలి. కనుకనే దేవుడు ఆ విషయంలో ఈ ఆజ్ఞలను తెలియజేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ మనస్సు తిప్పుకొని నీ అక్రమ క్రియలను విడిచిపెట్టి నీవు మారు మనస్సు పొందు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ మీదనున్న దోషాన్ని మరణాన్ని కొట్టివేస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు మనలను క్షమించే దేవుడు. కనుక ఆయన ఆజ్ఞలు తన బిడ్డలకు తెలియజేస్తున్నాడు. కనుకనే
చూడండి, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి విషయంలో మనకు సహాయము చేసే దేవుడిగా తెలియపరుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 33:14 చూడండి. మరియు నిజముగా చెప్పండి, మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవివ్వగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయమును అనుసరించుచు కొదవ సొమ్మును మరలా వారికి అప్పగించు, తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవాధారముగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియో అతని విషయము జ్ఞాపకమునకు తేబడదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవివ్వగా అతడు తన పాపములను విడిసి కొదవ సొమ్మును మరలా తిరిగి వారికి అప్పగించి ఏవి జీవాధారముగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు నిశ్చయముగా అతడు మరలా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. జీవాధారపు కట్టడలు, దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు, తాను చేసిన పాపమును విడిచి, తాను చేసిన అక్రమ క్రియలను విడిచి, కొదవ సొమ్మును మరలా తిరిగి వారికి ఇచ్చివేసి, ఏ ఆశించి ఏ పాపము చేశాడో వాటిని మరలా తిరిగి వాటిని ఒప్పుకొని విడిచి ఆ సొమ్మును మరలా వారికి ఇచ్చివేసి, తాను మరలా తిరిగి దేవుని యొక్క కట్టడలను అనుసరించిన ఎడల తప్పకుండా అతను చేసిన పాపాలలో ఏది జ్ఞాపకమునకు రాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తప్పకుండా దేవుడు అంటున్నాడు, నీ పాపములు క్షమిస్తా, నీకు తిరిగి మరలా జీవాన్ని నేను అనుగ్రహిస్తా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి. కీర్తన గ్రంథం 37:21 చూడండి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, అప్పు చేసి వారు తీర్చకయుందురు, నీతిమంతులు దాక్ష్యమును కలిగి ధర్మమిత్తురు, వారు ధర్మము చేసెదరు. యెహోవా ఆశీర్వాదము నొందిన వాడు భూమిని స్వతంత్రించుకొందురు, భూమి మీద వారు స్వతంత్రులుగా ఉంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, భక్తిహీనులు అప్పు చేసి వారు తీర్చక ఉంటారండి. భక్తిహీనులకు తీర్పు ప్రకటిస్తున్నాడు, కనుక నీతిమంతులకు జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక జీవాధారపు కట్టడలను మీరు అనుసరిస్తే నీతిమంతుల యొక్క స్వాస్థ్యము ఎలా ఉంటుంది చెప్పండి, ఎప్పుడూ మేలుకరంగానే ఉంటుంది. ఎప్పుడు వారు దీవెనకరంగానే ఉంటారు వారు. కనుక దేవుడు అంటున్నాడు, జీవాధారము కలిగిన కట్టడలు నీవు అనుసరిస్తే, దేవుడు ఏమన్నారు చెప్పండి, ఇస్సాకుకు నీ సంతానము నీ పిల్లల పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణుడు వలె నీ సంతానము ఈ దేశమందు నివసిస్తారు. దేవునికి స్తోత్రము, అలా ఎందుకు అంటున్నాడు చెప్పండి. దేవుని కట్టడలు మనం అనుసరించినప్పుడు, అబ్రహాము అనుసరించాడు, ఆయన మాటను గైకొన్నాడు, కనుక ఆ ఆశీర్వాదాలు నా కుమారుడా నీ మీద సమృద్ధిగా ఉన్నాయి. నీవు నా మాటను విని నా కట్టడలు అనుసరించిన ఎడల నీ బిడ్డల బిడ్డలు ఈ భూమిని వారు స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారు ఎలా ఉంటారు చెప్పండి, దేవుని అంబులు పొదిలు ఎలా ఉంటారు చెప్పండి, అంబులు అంబుగా ఉంటారంట, బాణములలాగా ఉంటారు. శత్రువు యొక్క బాణములను ఆర్పివేసే శక్తివంతులుగా దేవుడు వారికి బలాన్ని అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు కట్టడలు అనుసరించినప్పుడు, దేవుని మాటను అనుసరించినప్పుడు,
వారు ఎలా ఉంటారు చెప్పండి, వారి సంతానము భూమి మీద. ఇప్పుడు చూడండి లాస్ట్ వచనం చదివారు కదా మీరు, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. వారు భూమి మీద ఎలా ఉంటారు చెప్పండి, స్వతంత్రులుగా ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు వారికి స్వతంత్రంగా వారిని దేవుడే కలగ చేశాడు, వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. వారి కుటుంబంలో ఎప్పుడూ సమృద్ధిగా ఆశీర్వాదాలు ఉంటాయి, ఏ కీడు వారికి రానే రాదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక మనము ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన దీవెనగా ఉంటుందా, శాపముగా మనం మార్చుకుంటున్నామా అని దేవుడు మనకు ఈరోజు తెలియజేస్తున్నాడు. కనుకనే అక్కడ దుర్మార్గునికి బలహీనుడికి దేవుడు ఆజ్ఞ ఇవ్వగా అతడు అనుసరించి వాటిని గైకొని ఆ మార్గాలలో అతను నడుచుకుని ఎడల తప్పకుండా అతను మరలా తిరిగి ఏం చేస్తారు చెప్పండి, జీవిస్తాడు, లేదా అతను మరణ శిక్షకు పాత్రుడు. కనుక దేవుడు ఆయన ఆజ్ఞల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు భూమి మీద ప్రతి మానవుడు ఆశీర్వాదంగా ఉండాలని. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏవే ఉన్నాయో వాటితో తృప్తి చెందాలి, కానీ విస్తారమైన మన కుటుంబము రక్షణ కొరకు ఆనందము కొరకు అనేకులను మనం మోసము చేసే వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అటివారు భక్తిహీనులు అవుతారు, అటివారికి ఏమవుతుంది చెప్పండి, అనేక శ్రమలు విస్తరిస్తాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి ద్వితీయోపదేశకాండము 15:5-6 చూడండి, కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించు, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదాలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా మీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనులకు అప్పు ఇచ్చదవే కాని అప్పు చేయనే చేయవు. అనేక జనులు అనేక జనులను నీవు ఏలుదువు కాని వారు నిన్ను ఏలనే ఏలరు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ, నీ దేవుడైన అక్కడ ఏమన్నా చెప్పండి, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుస్తున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మాట నీవు జాగ్రత్తగా వింటే నీలో భేదలు అనేది ఉండనే ఉండరంట. నీలో పేదరికమే ఉండదు. ఈరోజు పేదరికాన్ని క్రైస్తవుడు అనుభవిస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞలకు అతను లోబడటల, దేవుని చిత్తానికి లోబడటలేదు. కనుక దేవుని అస్తము వారికి మేలు చేయవలసింది, వారికి ఏం జరుగుతుంది చెప్పండి, కీడే జరుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా దేవుడు అంటున్నాడు దేవుని అస్తము ఎవరికి విరోధంగా ఉందో చెప్పండి, ఆయన ఆజ్ఞలు భంగము చేసిన వారికి. ఆయన ఆజ్ఞలు ఎవరైతే భంగము చేస్తున్నారో వారికి దేవుని అస్తము వారికి విరోధముగా ఉన్నది. కనుక దేవుడు అక్కడ అంటున్నాడు ఆయన ఆజ్ఞలకు మీరు భయపడి ఆయన ఆజ్ఞలు మాటలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకుంటే మీలో ఏ భేదరకము ఉండనే ఉండదు. ఏ భేదవాడు అనేవాడు అసలు ఉండనే ఉండడు. దేవుడే ఆశీర్వదించాడు, యెహోవా ఆశీర్వదించిన స్వాస్యము, యెహోవా ఆశీర్వదించబడిన కుటుంబం, ఇది భూమి మీద వారి సంతానము విస్తరించును అని దేవుడే ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు భేదరకము నీలో ఉండటానికి, దరిద్రత్వం నీలో ఉండటానికి, ఈరోజు మోసము చేసేవాడిగా నీవు ప్రవర్తిస్తున్నావు అంటే దేవుని కట్టడలు నీలో లేనే లేవు. కనుకనే దేవుడు అంటున్నాడు నీవు మరణము నొందుతావు, కనుక నీవు తిరిగి నీ పాపాన్ని నీవు ఒప్పుకొని సరిచేసుకో,
ఆయన ఆజ్ఞలు భంగము చేయక నీ మనస్సు తిప్పుకుని నీ మనస్సు నీ ఆలోచనలు మారి ఆయన తట్టు తిరిగితే నీవు చేసిన పాపములో ఏ ఒక్కటి ఆయనకు జ్ఞాపకమో రాదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఏల అనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును, కనుక నీవు అనేక జనులకు అప్పిచ్చదవే కానీ అప్పు చేయవు, అనేకులు అనేక జనములు ఏలుదువు కానీ వారు నిన్ను ఏలనే ఏలరు. ఏ ఒక్కరు నీ మీద అధికారులుగా ఉండనే ఉండరు. ఈరోజు నీవు మోసం చేసేవాడిగా, అన్యాయం చేసేవాడిగా, అక్రమాలు జరిగించేవాడిగా ఉంటే ఇప్పుడే నీవు సరిచేసుకో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఆయన మేలు నీకు కలగ చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నీకు కుటుంబాన్ని ఆశీర్వాదముగా ఇచ్చాడు. ఆ అమ్ములు పొదిలు ఎలా ఉండాలి చెప్పండి? అది దేవుని శత్రువుల మీద జయించే శక్తివంతులుగా నీ బిడ్డలు ఉండాలి. అక్రమాలు చేసేవారిగా కాదు, అన్యాయము చేసేవారిగా కాదు. కనుక నీ బిడ్డలను నీవు అలాగూ అమ్ములు పొదిలు దాసగలిగితే తప్పకుండా దేవుని చేత నీవు ఆశీర్వదించబడతావు. తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు అనేక మేళ్ళు నీ కుటుంబానికి దాసి ఉంచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఈరోజు మేలు కలగటంలో, మాకు మేలు కలగటంలో ఉపవాసం ఉంటున్నాం, మా కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నాం, మా అబ్బాయి చేస్తున్నాడు, మా అమ్మ చేస్తుంది అని చెప్పుకోవటం కాదు. కనుక దేవుని యొక్క జీవాధారపు కట్టడలు మీరు అనుసరించండి. వాటిని అనుసరించి నడిచినప్పుడే మీకు మేలు కలుగుతున్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన విషయాలలో మీలో భేదరకం ఉండకూడదని, మీరు అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు సృష్టించాడు. ఇది యెహోవా ఆశీర్వదించబడిన కుటుంబం. భూమి మీద వారిని చూసిన వారందరూ కూడా యెహోవా ఆశీర్వదించబడిన వారిని ఈ జనులందరూ కూడా తెలుసుకుంటారు. నిన్ను చూసి వీరు దేవుని ప్రజలు అని తెలుసుకోవాలి. దేవుని అవమానపరిచేవారిగా కాదు, మీ ప్రవర్తన, మీ ఆలోచనలు దేవుణ్ణి అవమానకరముగా చేయమని కాదు, మీరు అనేక జనులకు ఆశీర్వాదకరముగా ఆయన చేసిన ఆశీర్వాదాలు మీలో ఫలించాలి అని దేవుడు మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆయన కట్టడలను మనము అనుసరించాలి. యోసేపు అనేకులకు ఆశీర్వాదంగా మారాడు అంటే దేవుని కట్టడలకు లోపడ్డాడు. కనుకనే అనేక శ్రమలు అనుభవించాడు, అనేకులకు ఆశీర్వాదముగా యోసేపు మారాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగూ మనము కూడా మనం మారాలి అంటే దేవుని కట్టడలు లేకుండా, దేవుని ఆజ్ఞలు లేకుండా దేవుని సన్నిధికి వాస్తవం వెళ్ళటం, నీ ఇష్టానుసారముగా నీవు ప్రవర్తిస్తూ నాకు మేలు కలగలేదు, నాకు ఈరోజు ఎందుకు ఈ శ్రమలని, ఏ రోజైనా నువ్వు ఆలోచన చేసావా నీ శ్రమల గురించి? నీ ప్రవర్తనే నీకు కీడు కలగ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతున్నాడో, మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోపడతామో అప్పుడే ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలను తిరిగి మరలా సంపాదించుకోవడానికి దేవుడు మనకు ఈరోజు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. కనుక ఒప్పుకుని విడిచిపెట్టి ఏవేవి నీవు దేవునికి విరోధముగా ఏదైతే చేసి ఉన్నావో వాటిని విడిచి ఈరోజు జీవాన్ని అనుగ్రహించమని దేవుని వేడుకో. తప్పకుండా నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అమ్మగారి అయ్యగారికి వందనాలండి. ఇక్కడ కూడవచ్చిన ఈ సన్నిధికి కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు మంజు, మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి. మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి. మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము
తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి. ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను. ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు. ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి. తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు. ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి, నేను నా భర్త నా బిడ్డ కూడాని. కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి, నేను విన్నాను. నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి. అప్పటి నుంచి కూడా 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను. ఎంతో బాధపడేదాన్ని. మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి, అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాడు, మరి ఈ సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగే అమ్మగారు అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మ, ఈ సన్నిధికి వస్తారు, దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని, మీరేం బాధపడద్దు, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు. కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని. ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని. ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ నాకు ప్రార్థన అంతకు ఎక్కేది కాదు. ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకుంటానని నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి. ఇలాగ ఏసయ్యా, మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడాని, ఈ సన్నిధికి నడిపించండి ఏసయ్యా అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను, నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను, మీ సంఘంలో సాక్ష్యం ఇప్పుకుంటాను ఏసయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అమ్మగారు అయ్యగారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. అనుకున్న రీతిలో విజయవాడ మరి నా భర్తను నడిపించారు. ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారు అయ్యగారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేష్, మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహమైన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం అన్నారు. నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం అన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి. ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. ట్యాబ్లెట్లు వేసినా కానీ ఒక్కొక్కసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పినగా ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మ అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యం చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రండి అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజల్లు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా ఏసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలు ఆలోచించుకుంటేనే చాలా
ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డని చాలు ప్రభు అంటే రెండో బిడ్డని గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయం ఇప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి ఈ సన్నిధిలోనే ఉన్నదండి. ఆ బలం అనేది, ఆ శక్తి అనేది దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనే కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే ప్రభు మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభు అని అన్నప్పుడు మరి అమ్మగారు ప్రార్థన చేసి అయ్యా నీ కంపల్సరిగా మొగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యే అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.